OnePlus 9 Pro mobile and the color OS meda run avutunnattu manaki screenshot aithe online lo checkerlu kodutundannamata. So manakostunna information prakaram OnePlus 9 Pro anedi Android based color OS 12 tho run avutunnattuga manaki telustundi. Edaithe color OS 12 tho run avutundo ee OnePlus 9 Pro mobile anedi Indonesia unit ani manaki telustundi. Atlage spot air model vachinappudiki LE2121 anamata. And ink alage idi beta version lo run avutunnattu testing lo unnattuga manaki telustund anamata. Telisinde kada recently ga manaki OnePlus CEO Pete lo aithe confirm 2022 నుంచి మనకి యూనిఫైడ్ ఓఎస్ తో తీసుకొస్తామని OnePlus పాత మొబైల్స్ కూడా మనకి అప్డేట్ నైతే రోల్ అవుట్ చేయనున్నామని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు, నేను మీ హరి. ఫ్రెండ్స్, నిన్న OnePlus అయితే అఫీషియల్ గా 2022 లో వచ్చే OnePlus 10 స్మార్ట్ ఫోన్స్ లో కొత్త ఓఎస్ తో లాంచ్ చేస్తున్నట్టు మనకి అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేసింది. OnePlus CEO ఎవరైతే ఉన్నారో ఆయన పీట్ లూ అన్నమాట. ఆయన అయితే ఈ విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక OnePlus 9T సిరీస్ ని అయితే ఇంకా లాంచ్ చేయట్లేదని చెప్పి ఆయన అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకా అలాగే ఏదైతే ఫ్యూచర్ లో వచ్చే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో 2022 నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్స్ లో OnePlus లో యూనిఫైడ్ ఓఎస్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పి ఆయన అయితే కన్ఫర్మ్ చేశారు. అట్లాగే ఓల్డ్ మొబైల్స్ కూడా ఈ యూనిఫైడ్ ఓఎస్ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేస్తామని ఆయన అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో తెలిసిందే మనకు OnePlus పాపులర్ అవడానికి కారణం మనకి ఆక్సిజన్ ఓఎస్. ఆక్సిజన్ ఓఎస్ అనేది మనకి కలర్ ఓఎస్ లో అయితే మనకి మెర్జ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆక్సిజన్ ఓఎస్ ప్లస్ కలర్ ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు యూనిఫైడ్ ఓఎస్ అనమాట. సో ప్రెసెంట్ అయితే దీనికి ఎటువంటి పేరు పెట్టలేదు. నెక్స్ట్ 2022 లో వచ్చే ఏ ఓఎస్ ని OnePlus వెర్షన్ 2 కింద అయితే వీళ్ళు పిలుస్తున్నారు అనమాట. OnePlus అయితే ఇంకా రీసెంట్ గా మనకి హ్యాసిల్ బ్లేడ్ తో కూడా మనకి కొలాబరేట్ అయ్యి మనకి కెమెరాస్ అయితే తీసుకొచ్చింది. సో హ్యాసిల్ బ్లేడ్ తో కొలాబరేట్ అయినా సరే మనకి అంత పర్ఫార్మెన్స్ అయితే చూడడానికి అయితే లేదు. అండ్ ఇంకా అలాగే రీసెంట్ గా లాంచ్ చేసిన మనకి OnePlus Nord 2 స్మార్ట్ ఫోన్ లో కూడా మనకి కలర్ ఓఎస్ టచ్ అయితే ఇచ్చారు. సో అప్పుడే ఆక్సిజన్ ఓఎస్ ని కలర్ ఓఎస్ కింద మారుస్తున్నట్టు చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. బట్ ఇప్పుడు అఫీషియల్ గా మనకి ఆక్సిజన్ ఓఎస్ అండ్ కలర్ ఓఎస్ ని అయితే కలిపేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఏదైతే OnePlus ఆక్సిజన్ ఓఎస్ R&D టీమ్ అండ్ ఒప్పో కలర్ ఓఎస్ R&D టీమ్ ఉంటుందో ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేసి స్మూత్ ఎక్స్పీరియన్స్ లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ తో ఓఎస్ ని అయితే తీసుకొస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారనమాట. అండ్ ఇంకా OnePlus CEO చెప్తున్న దాని ప్రకారం ఏదైతే OnePlus ఆక్సిజన్ ఓఎస్ DNA ఉంటుందో సో దాని ద్వారాగానే ఈ ఓఎస్ అనేది నడుస్తుందని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు. అట్లాగే కలర్ ఓఎస్ లో ఏదైతే కొన్ని బెస్ట్ ఫీచర్స్ ఉంటాయో సో ఆ ఫీచర్స్ కూడా ఆక్సిజన్ ఓఎస్ లో యాడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకా అలాగే ఏదైతే OnePlus ఆక్సిజన్ ఓఎస్ అట్లాగే ఒప్పో కలర్ ఓఎస్ కలిపితే వచ్చేది యూనిఫైడ్ ఓఎస్ కింద వీళ్ళు చెప్తున్నారు. సో ఈ రెండు కలవడం వల్ల ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంక ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా క్లీన్ గా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా లైట్ గా అయితే ఉంటుందని ఈయన అయితే చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా అలాగే ఈ ఓఎస్ లో బెటర్ కెమెరాస్ కూడా చూడడానికి అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఏదైతే OnePlus 10 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో సో ఇవి 2022 లో లాంచ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అట్లాగే ఈ మొబైల్ అనేది కొత్త ఓఎస్ తో లాంచ్ చేస్తున్నట్టుగా మనకి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు అనమాట. అండ్ ఇంకా 2022 తర్వాత ఏదైతే OnePlus ఓల్డ్ మొబైల్స్ ఉంటాయో సో ఆ మొబైల్స్ కి అయితే ఈ కొత్త ఓఎస్ అప్డేట్ ని అయితే రోల్ అవుట్ చేస్తామని OnePlus అయితే చెప్తుంది. బట్ ఈ రెండు కలిపి ఒక ఓఎస్ ని అయితే తీసుకొస్తున్నారు, బాగానే ఉంది. OnePlus స్మార్ట్ ఫోన్స్ కి అయితే ఆ ఓఎస్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఒప్పోలో కూడా సేమ్ ఇదే ఓఎస్ ని ప్రొవైడ్ చేస్తే సో యూజర్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పుడు OnePlus లో మనకి వచ్చేది ఆక్సిజన్ ఓఎస్, ఒప్పో స్మార్ట్ ఫోన్స్ లో వచ్చేది మనకి కలర్ ఓఎస్. సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సో కలర్ ఓఎస్ ఇష్టపడే వాళ్ళు ఒప్పో స్మార్ట్ ఫోన్స్ కొంటారు, ఆక్సిజన్ ఓఎస్ కావాలనుకునే వాళ్ళు OnePlus స్మార్ట్ ఫోన్స్ కొంటారు. బట్ రెండింటిలోనూ మనకి ఒకటే ఓఎస్ ని ప్రొవైడ్ చేస్తే సో యూజర్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది వన్స్ మనం వెయిట్ చేసి చూడాలి. అట్లాగే ఈ ఓఎస్ అంత వీళ్ళు చెప్పినంత బాగుంటుందా అంటే కనుక సో వన్స్ మనకి ఈ ఓఎస్ అనేది ఎట్లా ఉంటుందో వాడి చూస్తే కానీ మనకి తెలియదు అనమాట. బాగుంటుంది బాగుండదు అనేది మనం ఇప్పుడే ప్రెసెంట్ అయితే ఏమి కామెంట్ చేయలేం. సో ఆక్సిజన్ ఓఎస్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. బట్ కలర్ ఓఎస్ లో కొన్ని బగ్స్ అయితే ఉంటాయి, సో బాగుండాలి బాగుంటుందనే మనం కోరుకుందాం. అండ్ ఇంకా అలాగే ఇప్పటి వరకు ఉన్న OnePlus స్మార్ట్ ఫోన్స్ కి 2022 వరకు ఆక్సిజన్ ఓఎస్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని అఫీషియల్ గా OnePlus CEO అయితే కన్ఫర్మ్ చేశారు. సో మీకు OnePlus స్మార్ట్ ఫోన్స్ కి 2022 వరకు మాకు ఆక్సిజన్ ఓఎస్ అప్డేట్స్ ప్రాబ్లం అయితే మీకు ఉండదు అనమాట. 2022 తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మనం అప్పుడు ఓఎస్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే టైమ్ లైన్ బట్టి మనకి ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇది ఆక్సిజన్ ఓఎస్ గురించి OnePlus CEO ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడియో అయితే. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.